ట్రేడింగ్ కంపెనీ పేరుతో అధిక వడ్డీలు ఇస్తామని చెప్పి కోట్ల రూపాయలు వసూలు చేసి చివరకు బోర్డు తిప్పేయడంతో బాధితులు బోరుమంటున్నారు. శ్రీకాకుళం జిల్లా సంతకవటి మండలం మందరాడానికి చెందిన టంకాల శ్రీరామ్ ఇండి ట్రాకిల్ అనే ఒక ట్రేడింగ్ కంపెనీ ఏర్పాటు చేసి అధిక వడ్డీలు చెల్లిస్తామని చెప్పి సుమారు 200 కోట్ల రూపాయలు వసూలు చేసి చివరకు బోర్డు తిప్పేశాడు. ఈ కంపెనీపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించడంతో భాగవతం బయటపడింది. బాధితుల్లో సుమారు 400 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. మరికొంతమంది కూడా పెట్టుబడులు పెట్టి మోసపోయామని వాపోతున్నారు. అక్కడ వేయడం జరిగింది, టంకాల శ్రీరామ్ ఆఫీస్లో వేయడం జరిగింది సార్. అది కూడా మాకు ఎవ్రీ మంత్ 10 కలు ఇచ్చేస్తానని చెప్పేసి ఒక నెల 10కి ఇచ్చాడు. నెక్స్ట్ మంత్ ఏమో 17 కల 10 డేస్ పోయాక ఇచ్చాడు. ఇంకా మిగతా 3 మంత్స్ కూడా ఇంకా ఇవ్వలేదు. పండగ కల్లా మాకు డబ్బులు ఇచ్చేస్తామని చెప్పారు, పూర్తి డబ్బులు కూడా ఇప్పటి వరకు ఇవ్వడం జరగలేదు. అడుగుతుంటే ఆఫీస్కి ఫోన్ చేసి అడుగుతుంటే మీరు అలా అనకండమ్మా, మేము సార్ వస్తాను, సార్తో వచ్చి మాట్లాడండి, మీరు ఆఫీస్కి ఫోన్ చేయకండి. అక్కడ ఆఫీస్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి అడుగుతుంటుంటే సార్ అక్కడికి వెళ్ళారు, సార్ పెళ్లిలో ఉన్నారు, సార్ పెళ్ళి అవుతుంది, సార్ పెళ్లి బిజీలో ఉన్నారు, సార్ వచ్చాక మీట్ అవ్వండి ఆఫీస్కి వచ్చి అని చెప్పారు అని మాట్లాడుతున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.